హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. కంసాలి కూతురైన పుష్పవల్లి, దొరబాబు అయిన రజని ఇద్దరూ ప్రేమించుకుంటారు. శారీరకంగా దగ్గరవుతారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. తోటమాలి గోపయ్య ద్వారా విషయం తెలుసుకున్న తల్లి దమయంతి ఈ విషయాన్ని ఎంతమాత్రమూ సహించదు. పుష్పవల్లి తండ్రిని పిలిచి కూతుర్ని జాగ్రత్తగా ఉండమని మందలిస్తుంది. పుష్పవల్లి తండ్రి కూతుర్ని దండించి వేరే సంబంధం ఖాయం చేస్తాడు. విషయం తెలుసుకున్న రజని తల్లిని నిలదీస్తాడు. వాళ్ల ఆస్తి అంతస్తు మనకి సరితూగవు, పెళ్లి జరగని పని అని కరాఖండిగా చెప్పేస్తుంది తల్లి. ఈలోగా పుష్పవల్లి దగ్గర నుంచి ఒక ఉత్తరం అందుతుంది రజనీకి. దానిలో, పెళ్ళెంటూ చేసుకుంటే రజనీనే చేసుకుంటాను, లేకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోతాను అని ఉంటుంది. అదే జరిగితే రజనీ జీవితంలో మనశ్శాంతి కరువై చస్తాడు. అమ్మా నాన్నను ప్రార్థించి పెళ్ళికి ఒప్పించడం తప్ప వేరే మార్గం కనిపించదు రజనీకి. ఇంతవరకైతే విన్నాం కదా, ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. పుత్రరత్నం నడుపుతున్న ప్రేమాయణం గురించి అంతకుముందే తెలిసింది భూపేంద్రకు. సుధామయ్య వల్ల గుండెనొప్పి రాలేదు గాని ఒళ్ళు మండిపోయేంత ఆగ్రహం వచ్చింది. దొరగారు అంటూ తన ముందు చేతుకు కట్టుకు ఒదిగి నిలబడేవాడి కూతుర్ని తన కొడుకు ప్రేమించడం, దాన్నే పెళ్ళాడి ఇంటికి కోడలిగా తెస్తాననడం, వయసు కుబుసం కప్పి కళ్ళు కనిపించకుండా పోయి ప్రేలుతున్న పిచ్చి ప్రేలాపనలా తోచింది. ఆ కుబుసం చీల్చి ఆ పైత్యానికి మందు వేయాలి. ఆయన రుసరుసలాడుతుండగానే కొడుకు గదిలో ప్రవేశించాడు. ఏరా, నీ ప్రేమకు ఈ పల్లెముండ కావలసి వచ్చిందా? నడుపుతున్న గ్రంథం చాలక పెళ్లి చేసుకుంటాననేదాకా వచ్చావట ముండా? ఆ మాట నిప్పును రగిల్చింది రజనీ కళ్ళల్లో. కొడుకు భార్యను ముండా అనే సంస్కారం మీకే చెల్లింది. నోర్ముయ్, మళ్ళీ నీ నోటి నుండి అలాంటి మాటలు వచ్చాయంటే నాలుక చీలుస్తాను. మన వంశమేమిటి, మన అంతస్తు ఏమిటి? నేను తలుచుకుంటే దాన్ని, దాని తండ్రిని మన పశుశాలలో గుట్టుచప్పుడు కాకుండా పాతించేయగలను. ధనమదం మానవత్వాన్ని కుమ్మి కుమ్మి హత్య చేయడం ఇవాళ కొత్త కాదు. ఏ పశుశాలలోనో ఎందుకు మీ నడి ఇంట్లోనే పాతి పెట్టించగలరు. తలుచుకుంటే మీకున్నది డబ్బు, అదొక్కటి లేకపోతే వీధిలో బిచ్చగాడికి మీకు భేదం ఉండదు. డబ్బుతో గొప్ప వంశం, గౌరవం, కీర్తి. ఏరా, కూత నేర్చిన పిట్టలా వాగుతున్నావో. నువ్వు పుట్టింది ఆ డబ్బున్న వాడికి కదూ. ఆ డబ్బుతో కాదు నువ్వు పెరిగి పెద్దయ్యింది. ఆ పేదింటి పిల్లను ప్రేమించి ఇవాళ పేదవాళ్ల తరపున నిలిచి డబ్బున్న వాళ్ళని దులపడం మొదలుపెట్టావు. దులపడం గొప్ప కాదురా, డబ్బు లేకుండా జీవించి చూపు. అప్పుడంటాను నిన్ను సభాష్ అని. మీరు సభాష్ అనడం కోసం కాకపోయినా, పుష్పను చేసుకోవడం కోసమైనా నేను మిమ్మల్ని, మీ డబ్బును వదిలేసి పోదలుచుకున్నాను. నేను కష్టపడి తీసుకున్న డిగ్రీ తప్ప ఇంకేమీ తీసుకుపోను మీ నుండి. కంగు తిన్నాడు భూపేంద్ర. ఇంత త్వరగా కట్టె విరుగుతుందనుకోలేదు. కొడుకు ఇంత పెళసుగా ప్రవర్తించగలడని అనుకోలేదు. రజని వస్తుత గడబిడ మనిషి కాదు. ఏ నవలో పట్టుకుని నిశ్శబ్దంగా కాలక్షేపం చేసే మనిషి. ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చాడు? ఆలోచించుకునే మాట్లాడుతున్నావా? బింకం సడలనట్టుగా అడిగాడు భూపేంద్ర. వాడికి ఆలోచించుకునే శక్తి మిగిలి ఉంటేగా. ఆ పిల్ల మీద మోహంతో కళ్ళు కప్పుకుపోయాయి. వెళ్ళిపోనీయండి, ఎన్నాళ్ళుంటాడో మన డబ్బు తాకకుండా, సుధామయ్య కోపంగా అంది. కానీ రజని, నువ్వు తిరిగి వచ్చిన రోజు నీకు తప్ప నీ భార్యకు ఇక్కడ చోటుండదు. ఆ సంగతి నువ్వు గుర్తుపెట్టుకు వెళ్ళు. వస్తే ఆమెతోనే తప్ప నేను ఒంటరిగా ఎప్పుడూ తిరిగి రానని మీరు గుర్తుపెట్టుకోండి. రజనీ నిర్ణయం విని పుష్పాముఖం విరిసిన అరవిందం అయితే వీరబ్రహ్మం ముఖం గంభీరంగా తయారైంది. వద్దు బాబు, మీ వాళ్లకి ఎదురు తిరిగి నా బిడ్డను చేపట్టడం నాకేం నచ్చలేదు. ఎన్నాళ్లకైనా మీరు మీరు ఒకటి అవుతారు. చివరికి నా బిడ్డే అందరికీ పరాయిదవుతుంది. ఆత్మీయంగా తమలో చేర్చుకోనప్పుడు అత్తగారు ఎంత ఐశ్వర్యవంతులైతేనేం. నా బిడ్డకి నేను ఐశ్వర్యం కోరుకోవడం లేదు. ఆప్యాయతానురాగాలు పంచేవాళ్లు కావాలి. ఒంటరితనం పోగొట్టేది డబ్బు కాదు బాబు, స్నేహం, హృదయం. నేనుండగా మీ అమ్మాయికేమీ లోటు రానివ్వనండి. పుష్పకు నేను స్నేహితుడిని, భర్తను, ప్రియుణ్ణి, అన్నీ. పుష్ప ఒంటరిదై పోతుందేమోనని మీరెప్పుడూ అనుకోవద్దు. మీ అమ్మా నాన్నని కష్టపెట్టి వాళ్ళని ఒప్పించాలన్న నా ప్రయత్నమంతా విఫలమైంది. ఇలా తప్పని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ తప్పు తెలుసుకున్న రోజు, ఇప్పుడు అన్న మాటలు వెనక్కి తీసుకున్న రోజు తప్ప నేను వాళ్ళ కంటబడను. మీరెలాంటి సందేహం పెట్టుకోవద్దు. పుష్పకు కుదిర్చిన సంబంధం క్యాన్సిల్ చేసేయండి.
నాకు జాబు దొరుకుతూనే ఆమెను పెళ్లి చేసుకుని నాతో తీసుకువెడతాను. దొరగారి అబ్బాయి పుష్పను పెళ్లాడతాడన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఎంత అదృష్టం పట్టిందే నీకు అనసాగారంతా. పుష్ప కళ్ళ ముందు ఒక పంచరంగుల కళ మెదులుతోంది. దొరసాని కారులో వెడుతుంటే తొంగి తొంగి చూసేవాళ్ళు తామంతా. ఆవిడ కట్టుకున్న చీరని, ఆవిడ ఒంటి రంగుని ఎంతో వర్ణించేవారు. ఆ దొరసాని చోట తానుంటుంది ఒకనాడు. అప్పుడు వీళ్లంతా తనని అలా తొంగి చూస్తారు కాబోలు. రజనీ తల్లిదండ్రుల కోపం ఎన్నాళ్ళుంటుంది? తమకి ఓ పిల్లో పిల్లాడో పుట్టే వరకు ఆ పాశం అప్పుడు అందరినీ ఏకం చేస్తుంది. పుష్ప ఊహను అందరూ బలపరుస్తున్నారు. రజనీ మాటిచ్చి వెళ్ళి 5 నెలలు గడిచాయి. ఈ 5 నెలలలో అతడు ఒక్కసారి రాలేదు. ఒక్క ఉత్తరం ముక్క కూడా లేదు. ఎక్కడున్నాడో తెలియదు. విశ్రాంతి కొరకు వచ్చిన దొరగారు ఇక్కడ విశ్రాంతి దొరకదని తెలుసుకుని ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ బంగ్లా కిటికీలు తలుపు మూసేసి ఉన్నాయి. ఆ బంగ్లాలాగే పుష్ప ఆశలకు కిటికీలు తలుపులు మూసేసినట్టుగా అయ్యింది. నెల వెనుక నెల గడిచిపోతుంటే ఇహ అతడు తిరిగి రాడన్న ఊహ బలం పుంజుకొని పుష్పాన్ని పాతాళానికి తొక్కేస్తోంది. వీరబ్రహ్మం పరిస్థితి కుడితిన పడిన ఎలుకలా అయ్యింది. రజనీ మాట ఇచ్చాడు కదా అని నిక్షేపంగా కుదిరిన సంబంధం క్యాన్సిల్ చేశాడు. తన కూతురి పెళ్ళి దొరగారి కొడుకుతో జరుగుతుందని, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని చెప్పుకు తిరిగాడు. ఏడి ఆ దొరగారి కొడుకు? దొరగారి కొడుకు పత్తాలేడు గాని ఆయన ప్రతిరూపం తన కూతురి కడుపులో పెరుగుతోంది. పుష్ప వీధి గుమ్మంలోకి రావడం మానేసి చాలా రోజులైంది. స్త్రీకి తొలి మాతృత్వపు అనుభూతి ఎంత తీయగా ఉంటుంది! కానీ పెళ్లి కాని పిల్లకది భయంకర నరకం, శాపం. పుష్ప కడుపులో బిడ్డ కదలికలు ఆమె హృదయంలో పెను తుఫానులు రేపుతున్నాయి. రజనీతో తమ దాంపత్యాన్ని ఎంత మధురంగా ఊహించుకుంది! చివరికి ఇలా అయిపోయిందేమిటి? పుష్ప ముఖంలో నవ్వు ఎప్పుడో ఆరిపోయింది. ఏడుపు. పక్కని ఖర్చుకు పడుకోవడం తప్ప ఇంకేం లేదు. కాళ్ళు కడిగినా కన్యాదానం చెయ్యకుండానే కూతురు కన్యత్వం పోగొట్టుకుని కడుపుతో ఉంటే కన్నవాళ్ల హృదయం హాలాహలమే అవుతుంది. ఛాయ తేలి చూలింత కళని పుంజుకుంటున్న పుష్పని చూస్తుంటే కడుపులో ఏదో తెలియని గుబులు బయలుదేరుతున్నది పుష్ప తల్లికి. ఆ పిల్లకేసి చూడాలంటేనే ఏదో తెలియని భయం. అదే పుష్ప మెడలో మాంగళ్యం ఉంటే ఎంత సంబరపడేదో, ఎన్ని వేడుకలు చేసేదో. వీరబ్రహ్మం అసలు వీధిలో మొగమెత్తుకు తిరగలేకపోతున్నాడు. ఎవరితో చెప్పుకోలేని బాధ. ఇలాంటి బాధ పగవాళ్లకి కూడా రాకూడదు. రజనీ తిరిగి వస్తాడన్న ఆశ సన్నగిల్లిపోయింది. ఏం చెయ్యాలిప్పుడు? పుష్పకి గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించి నెమ్మదిగా ఈ మచ్చ మాన్పుకోవడం తప్ప మరో మార్గం కనిపించటం లేదు. చివరిగా ఒక నిర్ణయం చేసుకోవడానికన్నట్టుగా దొరగారి గుమాస్తా నారాయణరావుని కలిశాడు వీరబ్రహ్మం. రజనీబాబు సంగతులేమైనా తెలిసాయా? ఇది 3వ సారి రజనీ గురించి ఆయన్ని అడగడం. అబ్బే, ఇంతవరకు ఆయన ఇంటికి రాందే? దొరగారు అప్పుడు ఆ కోపంలో మాటలన్నారే గాని ఇప్పుడు కొడుకు ఎక్కడున్నాడో తెలియక బాధపడుతున్నాడు. ఈ బెంగ ఆయన గుండె నొప్పిని నిప్పును ఊదినట్టుగా ఊదుతోంది. ఆ నిప్పు భగ్గుమన్న రోజు ఆయన ప్రాణం హరి. చివరి ఊపిరిలాంటి ఆశ ఆరిపోగా నిరాశగా ఇంటి ముఖం పట్టాడు వీరబ్రహ్మం. ఆయన మరోరోజే పక్క బస్తీ వెళ్ళి లేడీ డాక్టర్ని కలిసి పుష్పని తీసుకెళ్లే ఏర్పాటు చేసి వచ్చాడు. ఎంత చెప్పినా అబార్షన్ చేయించుకోవడానికి ఒప్పుకోవడం లేదు పుష్ప. ఒకే ఏడుపు. ఏడిస్తే తీరుతుందా ఈ సమస్య? సమస్తం బూడిద చేసేయకముందే ఈ నిప్పుని ఆర్పేయాలి, శాంతంగా నచ్చజెబుతున్నారు తల్లి తండ్రి. పెళ్ళి కాకుండానే నువ్వు పిల్ల తల్లివైతే మనం నలుగురిలో తలెత్తుకోగలమా? పుట్టిన పిల్లను ఏ ముఖం పెట్టుకు పెంచుతాము? ఆ బిడ్డ పెరిగే కొద్దీ దానికి ఎన్ని అగచాట్లు ఈ సంఘంలో, విధి లేక ఒప్పుకుంది పుష్ప. తెల్లవారుజామున బండి కట్టుకు బయలుదేరారు. పిల్లి కళ్ళు మూసుకు పాలు తాగినట్టుగా ఉంది వాళ్ల పరిస్థితి. ఈ సంగతి ఎవరికి తెలియదని అనుకుంటున్నారు గాని ఎప్పటి నుండో ఊళ్ళో చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు. ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. ఆ మాట అన్న పెద్దలే నిదానం ప్రధానం అన్నారు. అంటే ఆయా సందర్భాలను బట్టి వాళ్ల మాటలు స్వీకరించాలన్నమాట. కానీ మనిషికి భవిష్యత్తు తెలియకపోవడం వల్ల, ఒకటి చేయడం వల్ల ఇంకొకటి ప్రాప్తిస్తూ ఉంటుంది, ఊహించింది ఆశించింది కాక. వీరబ్రహ్మం ఆలస్యం అమృతం విషం అనుకుంటూ తొందరపడి పుష్పను హాస్పిటల్కి తీసుకువెళ్ళాక రజనీ వచ్చాడు. కొన్ని గంటల ముందు రజనీ ఆ ఊరికి వస్తే ఒక దుర్ఘటన జరగకుండా ఆగేది.
పుష్పని పెళ్లి చేసుకున్న 4 నెలలకే బిడ్డ తండ్రి అయ్యేవాడు. అతడు ఊరికి వచ్చేసరికి ఇంట్లో పుష్ప చెల్లెలు రమ ఇద్దరు తమ్ముళ్ళు మాత్రం ఉన్నారు. పుష్పని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన సంగతి చెప్పింది రమ. రజని 4-5 రోజుల క్రితం ఒక పల్లెలో టీచర్గా అపాయింట్ అయ్యాడు. పుష్పని పెళ్ళాడి తనతో తీసుకెళ్లాలని అతడు సంతోషంతో వచ్చాడు. వస్తూనే పిడుగు లాంటి వార్త తెలిసింది. ముఖం పాలిపోగా, నేను 2 నెలల క్రితం ఉత్తరం రాశానే మీ అక్కకు అన్నాడు. ఏ ఉత్తరమూ రాలేదు. నారాయణరావు గారిని అడిగితే మీ గురించి తమకేం తెలియదని అన్నాడు. మీరు వస్తారన్న ఆశలు వదులుకున్నారు. చిన్న చిన్న పల్లెలకి కూడా తపాలా సౌకర్యం ఏర్పరిచింది ప్రభుత్వం. అందులో పనిచేసే వాళ్ల బాధ్యతారాహిత్యం వల్ల ఉత్తరాలు అందవలసిన వాళ్లకు అందవు ఒక్కోసారి. అలా అందని లక్షలాది ఉత్తరాల్లో తన ఉత్తరము కలిసిపోయిందంటే రజనీ ప్రాణం ఉసూరుమంది. తనకున్న ఏకైక ఆప్తురాలు నెచ్చెలి పుష్ప. ఇల్లు విడిచాక తను ఎదుర్కొన్న కష్టాలు అనుభవాలు అన్నీ మనసు విప్పినట్టుగా రాసుకున్నాడందులో. తండ్రి పేరు ఉపయోగించుకోకుండా, తండ్రి డబ్బు ముట్టుకోకుండా కేవలం తన డిగ్రీతో బయటపడితే తను చెల్లని నాణ్యం అయిపోయాడు. ఆ గర్భ శ్రీమంతుల ఇంట్లో పుట్టి పెరిగిన రజనీకి ఒక సామాన్యుడిలా బ్రతకాలంటే ఎదురయ్యే అనుభవాలు అతడినెంతో చికితుణ్ణి చేశాయి. పరాభవాలు పరాజయాలు ఎదురయ్యే కొద్దీ బెదిరిపోకుండా అందుకు తగిన మనోనిబ్బరం పెంచుకోసాగాడు. ఇంగిలాకులలో పట్టుడు మెతుకులు దొరికితే ఆకలి ఉన్నవాడి తృప్తిలో ఎంత సహజత్వం ఉంటుందో అర్థం చేసుకునే స్థితికి ఎదిగాడు. చిన్న బడిపంతుల ఉద్యోగానికే రాజు పదవి లభించినట్టుగా పొంగిపోయాడు. తను పుష్ప జీవించడానికి ఈ మాత్రం ఆధారం చాలు అనుకున్నాడు. తన చిన్న సంసారం గురించి ఎన్నో తీయటి ఊహలు అల్లుకున్నాడు. ఆ ఊహలన్నిటికీ గొడ్డలి పెట్టులా తగిలింది పుష్పకి అబార్షన్ చేయించడానికి తీసుకెళ్లారన్న వార్త. హాస్పిటల్లో బెడ్ మీద పడుకుని ఉంది పుష్ప. ముఖంలో అలసట నిండుకుని ఉంది. ఒక భయంకర నరకం చవిచూసిన అనుభవం తాలూకు భీతిరేఖలింకా ఆ ముఖంలో ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆ సమయంలో రజని ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. నిప్పులో నెయ్యి పోసినట్టుగా మార్చి మసి చేసినట్టుగా చూడసాగింది అతడి కేసి పుష్ప. పుష్ప, ఇలా అవుతుందని అనుకోలేదు. నువ్వసలు నాకేం తెలుసు చెప్పు. జాబ్ కోసం ప్రయత్నిస్తుండడంలో పడి నీకు మళ్ళీ ఉత్తరాలు రాయలేకపోయాను. రాసిన ఒక ఉత్తరమూ నీకు అందలేదు. భిన్న వదనంతో సంజాయిషి ఇచ్చుకుంటున్న రజనీని కోపంగా రోషంగా నీరసంగా చూచింది పుష్ప. నా అవసరం మీకింకా తీరలేదా? కఠినంగా అడిగింది. నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను నీకు అవసరం తీర్చుకునే మగాడిలా కనిపిస్తున్నానా? అలా అయితే మళ్ళీ ఎందుకు వస్తాను నీ దగ్గరికి? నీకోసం కాకపోతే ఇన్ని శ్రమలెందుకు పడతాను? జాగీర్దారు కొడుకుని 200 ఉద్యోగం దొరికినా చాలు ననుకుని ఆశగా ఆత్రతగా తిరిగానంటే నీకోసం కాకపోతే నాకోసమా? నాకోసం మీరేం కష్టాలు కొని తెచ్చుకోనక్కర్లేదు. వెళ్ళండి మీ వాళ్ల దగ్గరికి. మన మధ్య అనుబంధం తెగిపోయిన రోజు అలాగే వెడతాను. అనుబంధమా? ఇంకా మన మధ్య అనుబంధం మాసిపోకుండా ఉందనే అనుకుంటున్నారా? ఇంతకుముందు నేను పడిన బాధ ఆ నరకం పుష్ప ఎడవసాగింది. రజనీ కళ్ళల్లోనూ తడి చోటు చేసుకుంది. ఆమె జుట్టులో వ్రేళ్లు జొనిపి నిమరసాగాడు. నువ్వు ప్రెగ్నెంట్వని నాకు తెలిస్తే 5 నెలలు కాదు 5 రోజులు కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోయేవాడినేమో. నాకేం తెలుసు చెప్పు. ఏకంగా ఉద్యోగం దొరికాకే ఆ సంతోష వార్త పట్టుకురావాలని నా పట్టుదల. అతడి స్పర్శలో అంతకుముందు కలిగిన కోపం అనుభవించిన బాధ అన్నీ మరిచిపోసాగింది పుష్ప. అతడి ఒళ్ళో తల పెట్టుకుంది. మగపిల్లాడట, తెల్లగా ఉన్నాడట. వాణ్ణి చూసి అమ్మకే ఎలాగో అనిపించిందట. మన జీవితంలో విధి రాసిన దురదృష్టపు గీత అది. మరచిపో పుష్ప, మీరు చిక్కారు, నల్లబడ్డారు. అసలు మీరా, చిన్నబాబేనా అనేంత మారిపోయారు. చిన్నబాబుని ఎలా అవుతాను? పుష్ప మొగుడిని. పుష్పామొగుడు ఎలా ఉండాలో అలా ఉన్నాను అని నవ్వాడు రజని. అతడు తన బట్టలకేసి చూచుకున్నాడు. అవి బాగా మాసి ఉన్నాయి. తన ఒంటి రంగు నిజంగా తగ్గింది. కష్టాలు, మానసికమైన క్లేశం మనిషి సహజ సౌందర్యం మీద కూడా దెబ్బతీస్తాయన్న విషయం తను అద్దంలో ముఖం చూచుకుంటే తెలుస్తుంది. ఆ ముఖంలో ఇదివరకటి సౌకుమార్యం లేదు. ఆ చిన్నబాబుకి ప్రపంచమంటే ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపివేసే సుందర నందనోద్యానవనమనే తెలుసు. అతడు ఉద్యోగం కోసం ఊళ్ళ మీద పడ్డ తరువాత ప్రపంచం నందనోద్యానవనం కాదని, మొసళ్ళు, తిమింగలాలు, రత్నాలు, గవ్వలు ఎన్నో దాచుకున్న అగాధమైన సముద్రమని తెలిసింది.
పుష్పముగుడిగా ఆ సముద్రంలో ఈదాలని కూడా తెలిసింది. అయినా అతడు అందుకు ఉత్సాహంగానే సిద్ధపడుతున్నాడు. పుష్పముగుడు ఇలా ఉండాలని నా ముఖాన రాసి ఉందా? ఎందుకో కోపం వచ్చేసింది పుష్పకు. నిన్ను నా స్థాయికి తీసుకెళ్లలేకపోయాను పుష్ప, ఇది నా అసమర్థతను అభిమానమను. నీతో కలిసి జీవించే అభిలాషతో నీ స్థాయికే నేను దిగి వచ్చేశాను. అతడి కళ్ళలోని మెరుపును సరిగా అర్థం చేసుకోలేకపోయింది పుష్ప. కానీ మీరు నాకు చిన్నబాబుగా ఉంటేనే బాగుంటారు, నాకు మత్తుగొలిపింది, నన్ను ప్రేమింపజేసింది ఆ చిన్నబాబు రూపం. ఎందుకో ఈ మాట పైకి చెప్పలేకపోయింది పుష్ప. ఆ ఊరి పేరు తేనెవాక. పేరులో ఉన్నంత మధురిమ సుమారుగా 500 గడపలున్న ఆ పల్లెటూరు వాసుల జీవంలో కనిపిస్తూ ఉంటుంది. ఊరి ప్రెసిడెంట్ శివారెడ్డి దేవతా గోవు లాంటివాడు. దేవతా గోవు పాలివ్వదు తన్నదు అన్న సామెతగా ఉంటాడతను. ఊరికి మేలు చేసిందీ లేదు, కీడు చేసింది అంతకంటే లేదు. ఉంటాడు పేరుకు సర్పంచ్ ఊరికి ఉత్సాహ విగ్రహంలా. అన్నీ మట్టి మిద్దెలు, ఒక శివారెడ్డి డాబా ఇల్లు తప్ప. ఆ ఊరికి రజనీ టీచర్గా వస్తూనే తనింట్లోనే ఒక పక్క 2 గదులు వాటాగా చేసి ఇస్తాను ఉండు అన్నాడు శివారెడ్డి. స్వేచ్ఛగా ఎవరి పొత్తు లేకుండా ఉండదలుచుకున్నాడు కాబట్టి వినయంగా ఆయన మాట త్రోసివేసి ఆ డాబాకెదురుగా తంబళ్ళ వాళ్లది 3 గదుల ఇల్లు తీసుకున్నాడు రజని. మట్టి గోడలు, మట్టి మిద్దె, మట్టి నేల, అద్దె 5 రూపాయలు. పుష్పని కాపురానికి తీసుకురాకముందే ఒక పనిపిల్లని పిలిచి అలికించి ముగ్గులు వేయించేసరికి ఓ కళాకాంతి ఏర్పడ్డాయి ఆ ఇంటికి. ఒక స్నేహితుడి దగ్గర చేబదులుగా చేసి తెచ్చిన డబ్బుతో సంసారానికి అవసరమైన సామాను కొని నీట్గా తనే తనకు తోచినట్టుగా సర్దాడు. ఆ ఇంట్లో హఠాత్తుగా ప్రవేశించి చూస్తే నీట్గా నిరాడంబరంగా కనిపిస్తుంది. ఆ ఇంట్లో పుష్పతో గడపబోయే తన జీవితాన్ని సుందరంగా ఊహించుకోసాగాడు రజని. అతడి ఊహల్లో అతడి జీవితం ఎంతో సాదాగా ఉంది. ఆ సాదా జీవితంలో స్వర్గం సృష్టించుకోవాలనే కోరిక ఉంది. తను దొరబిడ్డననే విషయం సాధ్యమైనంత వరకు మర్చిపోవడానికే ప్రయత్నం చేస్తున్నాడతను. ఒక సెలవు రోజున వెళ్ళి పుష్పని తీసుకువచ్చాడు. చూడు, నిన్న మొన్న ఎంత సర్దినా ఏదో లోటుగానే ఉండేది. ఆ లోటు ఏమిటో ఇప్పుడు తెలిసింది. ఏం తెలిసింది? నువ్వు లేకపోవడం. ఇప్పుడు చూడు ఎంత నిండుదనం వచ్చిందో. వీధి తలుపు దగ్గరకేసి వచ్చి పుష్పని దగ్గరకు తీసుకున్నాడు రజని. ఇప్పుడిప్పుడే ఆరోగ్యాన్ని పుంజుకుంటున్నది పుష్ప. కొత్త రక్తం పట్టి ఒంటికి మంచి నిగారింపు వచ్చింది. రజనీ కంటికి ఆమె మరీ మరీ అందంగా కనిపిస్తుంటే ఈ పుష్ప తనది, తన కోసం తనేమైనా చెయ్యగలననుకుంటున్నాడు. అబ్బా, తలా పగిలిపోతోంది. ఓ, ప్రయాణంలో అలసిపోయావు కదూ, సారీ మేడం, ఇదిగో ఇప్పుడే టీ రెడీ చేస్తాను, అంతవరకు ఈ మంచం మీద విశ్రాంతి తీసుకో. అతడు ఉత్సాహంగా వంటగదిలోకి పోతుంటే పుష్ప తను కూడా వెడితే బాగుండేది. పుష్ప అతడి ఉత్సాహంలో పాలు పంచుకునేట్టు లేదు. ఆమెకు చెప్పలేని చికాకుగా ఉంది. ఇదేమిటి ఈయన ఇక్కడ తెచ్చిపడేశారు తనని? బొత్తిగా కుగ్రామం. ఇళ్ల ప్రక్కనే ఉన్న పైరులెంత అందంగా ఉంటాయో ఇళ్ల ప్రక్కనే పేడకుప్పలు, మురుగు కాలువలు అంత అసహ్యంగా ఉంటాయి. ఈ ఇల్లు మరీ పూరి కొంపలా ఉంది. ఈ కొంపలోనే స్వర్గాన్ని సృష్టించే ప్రయత్నంలో ఉన్నాడాయన. దొరగారి కొడుకని మోజుపడితే ఆయన గారు తనకిచ్చే జీవితం ఇదా? మళ్ళీ ఈ జీవితం ఎన్నాళ్ళులే అని సర్దుకుంది పుష్ప. రజనీ పంతం పట్టినా ఆయన తల్లిదండ్రులు ఈయన్ని ఇలా వదిలేసి ఊరుకోరు. బలవంతంగానైనా లాక్కుపోతారు. అప్పుడు తను దొరల ఇంటి కోడలిగా. పుష్పకి సుందరమైన కలలెన్నో రాసాగాయి. రజనీ 2 కప్పుల్లో టీ తీసుకువచ్చాడు. ఒక చిన్న ప్లేట్ని ట్రేగా మార్చి కళ్ళు మూసుకు పడుకున్న ఆ భంగిమలో పుష్పలో విచిత్రమైన ఆకర్షణ కనిపిస్తుంటే ప్లేట్ని ప్రక్కనే చెక్కపెట్ట మీద ఉంచేసి కళ్ళ మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు రజని. మెలకువతో ఉండే అందమైన కళలు కంటున్నారు దేవీగారు, మాకు అందులో కాస్త చోటిస్తారా? ఆ మాటతో పాటు ఆమె బుగ్గల మీద ఒక చిన్న చిటిక వేశాడు. పుష్ప బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని అతడి చేతుల నుండి టీ అందుకుంది. టీ తాగి స్నానం చేయడానికి బట్టలు తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. ఆమె ఒంటి చుట్టూ చీర చుట్టుకుని తిరిగి వచ్చేసరికి రజని 12-13 ఏళ్ళు ఉంటాయనిపించే ఒక కుర్రాడితో మాట్లాడుతున్నాడు. అమ్మని శ్రమ పడొద్దని చెప్పు, మేం టిఫిన్ తెచ్చుకున్నాం మాతో, మరోసారి ఎప్పుడైనా భోజనానికి వస్తామని చెప్పు. నాన్న కూడా చెప్పాడండి. ఆయనకి నా కృతజ్ఞతలు చెప్పు. మేం మరోసారి ఎప్పుడైనా భోజనానికి వస్తామని చెప్పు.
ఆ కుర్రాడు చేసేది లేనట్టుగా వెళ్ళిపోయాడు. భోజనానికి పిలిచింది ఎవరు? పుష్ప అడిగింది. మన ఎదురు డాబా ఇంట్లో శివారెడ్డి అని ఈ ఊరి సర్పంచ్ ఉంటాడు. నిన్ను తీసుకువచ్చానని అప్పుడే తెలిసిపోయింది కాబోలు. భోజనానికి పిలిచారు. మరి ఎందుకు వద్దన్నారు? స్నేహితులు కారు, బంధువులు కారు, కేవలం పరిచయం. ఈ మాత్రానికి వాళ్ల ఆతిథ్యం ఎలా స్వీకరిస్తాం? టీతో అలసట తీరింది కానీ ఆకలి తీరలేదు. నా కడుపులో చెప్పలేనంత ఆకలిగా ఉంది. వాళ్ల పిలుపుని అంగీకరిస్తే మంచి భోజనం దొరికేది. భోజనం చేసి వచ్చి హాయిగా పడుకునేవాళ్ళం. వంట ఎంతసేపట్లో అవుతుంది? ఇంటిలో బంగాళాదుంపలున్నాయి, నేను కబుర్లు చెబుతూ హెల్ప్ చేస్తాను. ఈ మాట చెబుతుండగానే ఇందాక వచ్చిన కుర్రాడు ఒక గిన్నెలో పెరుగు, మరో గిన్నెలో నెయ్యి తీసుకువచ్చాడు. చూడబ్బాయ్, ఈ ఒక్కసారికి నువ్వు తెచ్చినవి తీసుకుంటాను, మరోసారి తెచ్చావంటే నేను డబ్బిస్తాను, నువ్వు తీసుకెళ్ళాలి. డబ్బు వద్దంటే ఇవి తేవడం మానేయాలి. ఆ కుర్రాడు కిమ్మనకుండా వెళ్ళిపోయాడు. ఎందుకలా నిక్కచ్చిగా చెప్పారు? ఆ మాట వింటే వాళ్ళు ఏమనుకుంటారు? పుష్ప విస్మయంగా అడిగింది. సహృదయులైతే అర్థం చేసుకుంటారు, కాకపోతే తలతిరుగుడు మనిషి అనుకుంటారు. ఈ పల్లెటూళ్ళో ఎవరో ఏదో ఉచితంగా తెస్తూనే ఉంటారు. ఏమనకుండా తీసుకుపోతూ ఉంటే దానం పట్టేవాడికి నాకు ఏమి తేడా ఉండదు. వాళ్ల ముందు నా విలువ అసలే ఉండదు. రాత్రి 8 అయ్యింది. భోజనం రెడీ అయ్యేసరికి కబుర్లు చెబుతూ రజని హెల్ప్ చేశాడనడం కంటే వంట చేశాడనడం బాగుంటుంది. సగం వద్దన్న అతడే చేశాడు. పుష్ప గిన్నెలవి సర్ది పడక గదిలోకి వచ్చేసరికి మల్లెపువ్వులు చల్లిన మల్లెల తెలుపుతో పోటీ పడుతున్న తెల్లటి పక్క మల్లెపువ్వు లాంటి చిరునవ్వుతో రజని ఆహ్వానం చెప్పాడు. పుష్ప బుగ్గల్లో అరుణరాగం తళుక్కుమంది. ఆ తళుకుని పదిలంగా గుండెలో దాచుకున్న రజని ఇలా అన్నాడు. పుష్ప, ఈరోజు మన కొత్త కాపురం మొదలవుతుంది. ఇవాళ నువ్వు గుర్తించుకోవలసిన కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. నేను పుట్టి పెరిగిన సమాజాన్ని, నా తల్లిదండ్రుల్ని ఎదిరించి వచ్చి నిన్ను చేపట్టాను. మన కాపురం సుఖవంతమైతే తప్ప నేను కాదని వచ్చిన సమాజం ముందు గర్వంగా తలెత్తుకోలేను. నాకు వచ్చే జీతం చాలా చిన్నది. దీనితో నిన్ను గొప్పగా సుఖపెట్టలేకపోవచ్చు. నువ్వు అర్థం చేసుకుని సహకరిస్తే చాలు, నేను ఓడిపోలేదని, తప్పు పని చేయలేదని నిరూపించుకుంటాను అన్నాడు. మీ వాళ్ళు ఈ ఉద్యోగాన్ని ఎన్నాళ్ళు చేయనిస్తారు? మిమ్మల్ని ఇలా వదిలేసి ఎన్నాళ్ళు ఊరుకుంటారు? వాళ్ళు చెయ్యమంటే చేస్తున్నానా ఉద్యోగం? వద్దంటే మానేయడానికి? ఈ ఉద్యోగం ఎంత కష్టపడితే వచ్చింది నాకు. పెద్దలు సంపాదించిన ఆస్తి కూర్చొని తింటూ దర్జా ఒలకబోయడం ఎంత హేయమో. ఒక మామూలు మనిషిగా బయట ప్రపంచంలో అడుగు పెట్టాక తెలిసింది, ఈ ఉద్యోగం నాకు తృప్తినిస్తున్నంత కాలం ఎవరు వద్దన్నా వదిలిపెట్టను. పుష్పకి ఈ ధోరణి ఎంత అయిష్టంగా ఉన్నా అప్పుడే తన మనసుని విప్పదలుచుకోలేదు. తను చెప్పేదేమిటసలు? కష్టాలు ఊహించుకున్నంత సుఖంగా ఉండవు. ఒక్కొక్కటే అనుభవంలోకి వస్తే పువ్వుల సుకుమారంగా పెరిగిన అతడు అతడే పారిపోతాడు. కొత్త మురిపం కాబట్టి ఉత్సాహంగా ఉన్నట్టుంది. ఈరోజు నీకు మరొకటి కూడా చెబుతున్నాను పుష్ప, నేను దొరబిడ్డననే విషయం నువ్వు మర్చిపో. నన్ను మర్చిపోనివ్వు. మనది ప్రేమ వివాహమని, నేను దొరబాబునని ఇక్కడ ఎవరితోనూ నోరు జారకు. మనం చేసిన దొంగతనం గురించి ఎవరితోనూ నోరు జారకు అన్నట్టుగా ఉన్న అతడి ధోరణికి చికాకు అనిపించింది. పుష్పకు చెబితే ఏమవుతుంది? దొరబాబంటే గౌరవం పెరుగుతుందే గాని తరగదు కదా. రజని దీపం ఆర్పి ఆమె ఆలోచనలకు, తన మాటలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. 2 రోజులు గడిచాయి. పుష్పకి కొత్త చోటు, ముఖ్యంగా పుట్టింటిని తొలిసారిగా వదిలి వచ్చిందాయే. బెంగగా పిచ్చెక్కినట్టుగా ఉంది. రజని ఇంట్లో ఉన్నంతసేపు ఏమీ అనిపించదు. అతడు బడికి వెళ్ళాక, బయటకి వెళ్ళాక మొదలవుతుంది ఈ బాధ. ఈ బాధ తెలిసిందా అన్నట్టు రెడ్డిగారి భార్య రుక్మిణమ్మ వచ్చింది. పరిచయాలు పలకరింపులు అయ్యాక ఆవిడ చెబుతున్నట్టుగా అంది, ఎందుకమ్మాయి ఆ రోజు భోజనానికి పిలిస్తే పంతులు గారు వద్దన్నారట? మీకు కులం పట్టింపు ఉందా? ఇంతకీ మీదేం కులం? ఏ కులమని చెప్పాలి? తనదొక కులం, రజనీదొక కులం. రజని తనను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతడి కులమే తన కులం, పుష్ప చెప్పింది. ఆ రోజే రెడ్డిగారు షికారుకి వెళ్ళి జింకని తెచ్చారు. మీకు మంచి విందు ఇద్దామని ఎంత ఆశపడ్డాను. పుష్ప ఏమీ మాట్లాడలేదు. నా కన్న కూతురు నీ వయసుదే, అచ్చం నీలాగే ఉంటుంది. క్రిందటేడే పెళ్ళై అత్తవారింటికి వెళ్ళింది. నిన్ను చూస్తే మా అమ్మాయిని చూచుకున్నట్టుగానే ఉంది. అలాగా? నీకు పంతులు గారికి చక్కని జోడీ కుదిరింది. పంతులుగారే ఒక ఛాయ ఎక్కువనుకుంటాను.
అందమైన మొగుడొచ్చాడంటే నువ్వెంతో అదృష్టం చేసుకున్నావనే చెప్పాలి. మా అమ్మాయిని ఆస్తిపాస్తులున్నాయని చదువుకున్నాడని ఇచ్చాం గానీ మా అల్లుడు తుమ్మమొద్దుకు బట్టలు తొడిగినట్టుగా ఉంటాడు. పుష్ప కళ్ళల్లో గర్వంతో కూడిన సంతోషం. అత్తమామ ఉన్నారా, ఆడపడుచులు బావమరుదులు ఎందరూ, భూ ఆస్తి ఉందా లాంటి ప్రశ్నలు అడగకుండా ఊరుకోలేదు రుక్మిణమ్మ. రజని ఖచ్చితంగా ఆర్డర్ ఇవ్వకపోతే తమది ప్రేమ వివాహమని, తన భర్త దొరబిడ్డ అని సగర్వంగా చెప్పేసేది పుష్ప. తన నోటికి తాళం వేసిన రజనీ మీద లోపల ఎంతో విసుక్కుంది. పంతులుగారు వచ్చే వరకు ఏం చేస్తావు, మా ఇల్లు చూద్దూరా. ఆడపిల్లలందరికీ పెళ్లిళ్ళు చేసి అత్తారింటికి పంపించేశాక నాకసలు ఇంట్లో పిచ్చెత్తినట్టుగా ఉంటుంది. పెద్ద కోడలు మొగుడికి ఉద్యోగం అవుతూనే వాడితో టింగురంగా అని వెళ్ళిపోయింది. రెండోవాడి పెళ్ళం, పుట్టిల్లు వదిలిరాదు, లంకంత ఇల్లు, పలకరించేవాళ్లు లేక బిక్కుబిక్కుమన్నట్టుగా ఉంటాను. పుష్పను తనతో ఇంటికి తీసుకువెళ్ళింది రుక్మిణమ్మ. గేటు బయట నుండి చూస్తే మామూలుగా కనిపించే ఇల్లు తలవాకిలి దాటి లోపలికి అడుగు పెడితే అత్యంత ఆధునికంగా కనిపిస్తుంది. లెక్కనేనన్ని పెద్ద పెద్ద గదులు, గుమ్మాలకు కిటికీలకు ఖరీదైన తెరలు, ఆధునికమైన ఫర్నిచర్. ప్రెసిడెంట్ శివారెడ్డి చూడడానికి ఎంత సాదాగా కనిపిస్తాడో, మనిషి అంత నాగరికత తెలిసినవాడనిపిస్తుంది. ఈ ఇల్లు కట్టడంలో, ఇంట్లో అమర్చిన సామానులో ఆయన అభిరుచి, ఆయన ఐశ్వర్యం వెల్లడి అవుతున్నాయి. కూర్చో, పుష్పను లోపలికి తీసుకెళ్ళి పందిరి మంచం మీద కూర్చోబెట్టింది రుక్మిణమ్మ. ఇంట్లో పనులకు వంటకు నౌకర్లుండడం వల్ల రుక్మిణమ్మ ఇంచుమించుగా రోజంతా ఖాళీగానే ఉంటుంది. నాలుగు అక్షరం ముక్కలు వచ్చేమో గాని పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఇరుగు పొరుగు అంటూ ఉన్నవాళ్ళెవ్వరూ తమ అంతస్తుకు తగిన వాళ్ళు కాకపోవడం వల్ల ఎవరినీ స్నేహ పరిధిలోకి ప్రవేశించనీయదు. మళ్ళీ ఎవరూ మాట్లాడేందుకు లేరని అల్లాడిపోతుంది. అదొక వింత మనస్తత్వం. సాయంత్రం బడి వదిలాక ఇంటికి వచ్చాడు రజని. తలుపుకు తాళం పెట్టి ఉంది. అలా తలుపుకు తాళం దర్శనం కావడం చాలాసార్లు జరిగింది. మొదట్లో పుష్పని ఏమీ అనలేదు రజని. తరువాత మృదువుగానే చెప్పాడు, ఇంట్లో మరీ అంత తోచకపోతే వెళ్ళు, కానీ నేను వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండాలి అని. అందేగాని పుష్ప అతడి మాటని లక్ష్య పెట్టలేదు. గవ్వలాడుకుంటే టైం తెలియదు అంటుంది. వచ్చాక పక్కింటి కుర్రాడిని పుష్ప కోసం పంపాడు. పుష్ప తాళం చెవుల రింగు గిర్రున తిప్పుతూ వచ్చింది. పుష్ప, నీకెన్నిసార్లు చెప్పాలి నేను వచ్చేసరికైనా నువ్వు ఇంట్లో ఉండాలని? గవ్వలాడుతూ కబుర్లాడుతూ భర్తను ఇంటిని మర్చిపోతే ఎలా? రెడ్డిగారి భార్య వరుసగా నాలుగు ఆటలు ఓడిపోయింది. తను గెలిచేదాకా ఆడి తీరాలని పట్టుబట్టి కూర్చోబెట్టింది. పుష్ప తాళం తీసి లోపలికి నడిచింది. రజని లోపలికి వచ్చి గుమ్మం పక్కగా జోళ్లు విడిచి వీధి తలుపులు గడియపెట్టేశాడు అలవాటుగా. నువ్వు తోచడం లేదనేగా వాళ్ళింటికి పరిగెత్తడం. ఇదిగో నీకు మంచి కాలక్షేపంగా ఇవి తెచ్చాను. ఏం తెచ్చాడా అని ఆశగా చూసిన పుష్ప వెంటనే నిరుత్సాహపడింది. స్కూల్ పుస్తకాలెందుకు? నువ్వు చదివి ఎస్ఎస్సి పరీక్ష కట్టడానికి. చదువు ఎవరు చెబుతారు? నేనే. మీరెన్ని చదువులు చెబుతారంట? కొంటెగా చూసింది. ఏ చదువుకు ఆ చదువే. ఏ చదువునైనా చెప్పగలను. రజని అల్లరిగా నవ్వాడు. నువ్వు తప్పకుండా వచ్చే మార్చికి ఎస్ఎస్సికి కూర్చోవాలి. వచ్చే సంవత్సరానికి లోలో ఆయి చేతులూపింది పిల్లాన్ని ఊపుతున్నట్టుగా. అమ్మా, ఈ సాకుతో తప్పించుకుందామనుకున్నావా? అప్పుడే మనకు పిల్లలకు ఏం తొందరని కొన్నాళ్ళు బ్రేక్ వేద్దాం. నేను పరీక్షలు రాస్తే ఏం చేయాలి? ఉద్యోగం చేయిస్తారా నా చేత? కొంచెం ఎత్తిపడుపుగా అడిగింది పుష్ప. పుష్పని, పుష్ప మాటల్ని ఆమెతో కాపురం మొదలుపెట్టిన ఈ కొద్ది నెలల నుండి అర్థం చేసుకుంటున్నా కొద్ది దిగులు పుడుతుంది రజనీకి. సంతృప్తి, సంతోషం అనేవి సరిపెట్టుకోవడంలో ఉంటాయని నమ్మే వ్యక్తి రజని. జీవితంలో సుఖపడడానికి ఒక ఇరుకులో బందీ అయి స్వర్గం అనుకోవడం ఎంత వెర్రి అని నమ్మే వ్యక్తి పుష్ప. తమ ఇద్దరివి కలవని అభిప్రాయాలని, ముఖ్యంగా పుష్ప తనకి తగిన సహచరి కాదని గ్రహించాక జీవితంలో తప్పటడుగు వేశానని అనుకున్నాడు రజని. తప్పటడుగు ఎలాగో పడింది. పుష్పని తన అభిరుచులకు, ఆలోచనలకు అనుకూలంగా మలుచుకోవడంలో ఉంది తన గొప్పతనం. పుష్పని తప్పు పట్టడానికి లేదు. ఆమె పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగింది. డబ్బుంటే చాలా స్వర్గాన్ని సృష్టించుకోవచ్చుననే ఆమె ఊహ. డబ్బుండే వాళ్లకు దిగుళ్ళు, కష్టాలు, బాధలు ఏవీ ఉండవని ఆమె నమ్మకం. ధనిక వర్గంలో పుట్టి పెరిగిన రజని తను వలచిన అమ్మాయితో జీవితం పంచుకోవడం కోసం మధ్యతరగతి జీవితంలో తనని తాను ఇముడ్చుకోగలిగాడు.
అక్కడే సంతృప్తిని స్వర్గాన్ని సృష్టించుకోదలిచాడు. అన్ని రుచి చూసిన వాడి ఆకలి వేరు, ఏమీ తినని వాడి ఆకలి వేరు. రజని పొరబడుతున్నదిక్కడే. పుష్పది అంతా మిడిమిడి జ్ఞానం. ఆమె విద్యావతి అయితే ఏ రకం జీవితాన్నైనా అర్థం చేసుకోగల ఎత్తుకు ఎదుగుతుందని రజని విశ్వాసం. అందుకు మొదటి ప్రయత్నంగా ఎస్ఎస్సి పుస్తకాలు తెచ్చాడు. ఉద్యోగం చేయిస్తారా నాతో అంటూ మొదటే దెబ్బ కొట్టినట్టుగా అడిగింది పుష్ప. నేను ఎంత బడిపంతుల్ని అయినా పెళ్ళం పిల్లల్ని పోషించుకోలేని స్థితిలో పడను. నువ్వు నిజంగా చదివి డిగ్రీలు తెచ్చుకుంటే చదువుకు సార్థకత ఉండాలని తప్ప పూటగడవని పరిస్థితి కోసం మాత్రం ఉద్యోగం చేయించను. ఎంత శాంతంగా జవాబిద్దామనుకున్నా కాస్త పడుచు తొందర తొంగి చూడపోలేదు రజనీ గొంతులో. అతడికి కోపం వచ్చేట్టు కనిపిస్తే అతడిని ఇంకా రెచ్చగొట్టే వరకు రాలేదు పుష్ప. భయంతో వెనక్కి తగ్గుతూ ఉంటుంది. మీ సరదా ఎందుకు కాదనాలి గాని నేను 7th పాస్ అయి 4 ఏళ్ళయ్యింది. వచ్చిన చదువంతా మర్చిపోయాను. మొదటి నుండి మొదలు పెట్టాల్సిందే. నిన్ను పాస్ చేయించే పూచి నాది. తన మాట నిలబెట్టుకోవడం కష్టమని 2 రోజుల్లోనే తెలిసిపోయింది రజనీకి. ఏది చెప్పినా పుష్పకు బుర్రకెక్కదు. మనసంతా ఎక్కడో ఉంటుంది. రజనీ ఉత్సాహం ఊదేసినట్టుగా అవుతుంది. కథ కొనసాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.